మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు కోటి, మా ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. అయితే కొడాలి నాయనగారు శ్రీవారి ఆలయాలపై, కొన్ని దేవుళ్లపై, దేవతలపై అనిచిత వ్యాఖ్యలు చేశారు, హిందూ మనోభావాలపై దెబ్బతీసేలా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఒక హిందూగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి ఆలయాలపై డిక్లరేషన్ అనే జీవోను రద్దు చేసేవాళ్ళన్నారు. అసలు జీవో డిక్లరేషన్ అనే వర్డ్ ఏంటి, నిజంగా ఆ డిక్లరేషన్ అనే పదాన్ని ఈ రోజు తెరపై ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీవారి దర్శనానికి రావడానికి నిజంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే ఒక శ్రీవారి ఆలయం గొప్ప దేవాలయం, అదే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే అన్య మతస్థులు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. డిక్లరేషన్ అనే రూల్ బుక్ మీద ఒక సంతకం పెట్టడమే సార్, ఎందుకంటే ఆ రూల్ బుక్ మీద సంతకం పెట్టడం, లేకపోతే అన్య మతస్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు లక్షలు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, 10 రూపాయలు కూడా అడగట్లేదండి, ఒక సంతకం మాత్రమే. అర్థమవుతుందా? అయితే ఈ సంతకం పెట్టడానికి మీకు ఎందుకంత బాధ అంటే, ఈరోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి, దంపతులు సమర్పించాలి కాబట్టి ఈరోజు మీ నాయకుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కాబట్టి, అంటే మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు డిక్లరేషన్ అనే జీవోని రద్దు చేస్తారు. అయ్యా, మీరు పట్టు వస్త్రాలు సమర్పించవలసిన అవసరం లేదు, మీరు సమర్పించకపోతే వచ్చిన లాస్ ఏమీ లేదు, మీరు సమర్పించడం కోసము జీవోలు రద్దు చేస్తాం, ఎప్పుడో పురాణ కాలం నుంచి ఉన్న జీవోలు రద్దు చేస్తాం అంటున్నారు. అంటే గతంలోని మనం గుర్తు తెచ్చుకోవాలండి, శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు డిక్లరేషన్ అనే ఫామ్ మీద సంతకం పెట్టారు, అబ్దుల్ కలాం గారు పెట్టారు. అంటే వీళ్ళందరికీ లేని మనోభావాలు మీ ఒక్కరికే మనోభావాలు దెబ్బతింటాయా? సంతకం పెడితే మీకంత మనోభావాలు దెబ్బతినేలా ఉంటే మీరు వేరే మతంలోకి ఎందుకు వెళ్ళాలి? మీరు మతంలో మారడం మీ ఇష్టము, అది వ్యక్తిగతం, మీ యొక్క వ్యక్తిగతం. కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఇక్కడ హిందూ మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఊరుకునే పరిస్థితులు ఉండవు. కొడాలి నాని గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే, అంటే ఒక బొమ్మ చెయ్యి ఇరిగిపోతే వచ్చిన లాస్ ఏమీ లేదు. అలాగే కనకదుర్గ తల్లి మూడు సింహాలు మాసిన మాయమైపోతే, అంటే ఎవరో దొంగలు ఇచ్చేస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు, ఎందుకంటే ఒక 5-6 లక్షలు లేకపోతే వాడు అది పట్టుకెళ్లిపోయి పెద్ద భవనాలు బిల్డింగ్లు భవనంతస్తులు కట్టుకోరు అనేసి తెలియజేస్తున్నారు సార్. అదే అలాగే రథచక్రం కాలిపోతే మహా అయితే ఏమవుతుంది? ప్రభుత్వం నుంచి ఇంకో 1 కోటి రూపాయలు ఇచ్చేసి రథచక్రం తయారు చేయించేస్తాం, ఇదే సార్ మీరు మాట్లాడేది? మరి ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఈ రోజు దేవాలయ శాఖ మంత్రి ఎందుకు సార్? మనకి దేవాలయ శాఖ మంత్రిని తీసేద్దాం అర్జెంటుగా. ఈ రోజు సాయంత్రానికి ఒక జీవో పాస్ చేయండి సార్. ఆంధ్రప్రదేశ్లోనే దేవాలయ శాఖ మంత్రి ఉండరు. గుడుల్లోని హుండీలు ఉండవు, ఏ ఒక్క భక్తులు కూడా హుండీల్లోని డబ్బులు సమర్పించవలసిన అవసరం లేదు, బంగారం సమర్పించవలసిన అవసరం లేదు, భూములు సమర్పించవలసిన అవసరం లేదు. ఈరోజు భక్తులు ఆ దేవుళ్ళ మీద ఉన్న నమ్మకంతో వేల కోట్లు సమర్పిస్తున్నారు, బంగారం సమర్పిస్తున్నారు, భూమి సమర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడి మీద ఉన్న ప్రేమతో సార్, మీ ముందు ఉన్న ప్రేమతోని కాదు. అయితే ఇవన్నీ వచ్చి భగవంతుడు తింటున్నారా? భగవంతుడు వచ్చి ఆ భూమి మీద అనుభవిస్తున్నాడా సార్? ఆ బంగారాలు భగవంతుడు పెట్టుకుంటున్నారా సార్? ఈరోజు భగవంతుడు భగవంతుడి మీద ప్రేమతోని భక్తులిచ్చే డబ్బులు కావచ్చు, భూమి కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా పథకాల పేర్లతోని మీరు అడ్డంగా దోచుకుంటున్నారు. మంత్రి కొడాలి నాని గారు, ఇవన్నీ కూడా పథకాల పేర్లతోని. ఈరోజు దేవుడికి ఏదైనా మంచి పని దేవుడికి చేద్దామంటే, అంటే దేవుడి నుంచి మీకు కోట్ల ఆదాయం వచ్చినప్పుడు దేవుడు చెయ్యి ఇరిగిపోతే బొమ్మని పోల్చేస్తారు.
అంటే 60 సంవత్సరాల కాలం నుంచి ఉన్న రథ చక్రం కాలిపోతే ఇంకా 1 కోటి రూపాయలు పెట్టి తయారు చేస్తారు. మరి మీకు అధికారం ఇచ్చేస్తే ఏ జీవోలు అన్నా సరే విచ్చలవిడిగా రద్దు చేస్తారు సార్. మీకు అనుకూలం అయితే పాస్ చేసుకుంటారు సార్. అంతేనా కొడాలి గారు? ఇది కాదు సార్ భక్తులు కావాల్సింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఎప్పుడు మాట్లాడకండి సార్. కొడాలి నాని గారు, మీ నాయకుడి మీద ప్రేమ ఉండొచ్చు మాకు తెలుసు. ఆ ప్రేమ పుష్కలంగా మీ దగ్గర ఉంచుకోండి. మీ నాయకుడి మీద ఉన్న ప్రేమను ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొడాలి నాని గారు, హిందువుల సాంప్రదాయాల కోసం మీకు ఏమాత్రం నిజంగా అవగాహన లేనట్టు ఉంది సార్. ఖచ్చితంగా ఈ రోజు అర్థమవుతుంది. హిందువుల మీద అంత ప్రేమ అభిప్రాయం ఉంటే ఈ రోజు హిందువులు మనోభావాలు కించపరిచేటట్టు మాట్లాడి ఉండరు. ఎందుకంటే నా మిత్రుడు ఒక క్వశ్చన్ అడగమన్నారు మిమ్మల్ని, ఖచ్చితంగా అడిగి తీరుతాను. ఎందుకంటే మెల్లోని రుద్రాక్షాలు వేసుకున్నారు. నిజంగా హిందువుల మీద మీకు అంత అవహేళన చేసి మాట్లాడినప్పుడు అలాంటి రుద్రాక్షాలు నిజంగా మీ మెల్లో ఉండడం కూడా చాలా సిగ్గుచేటే సార్ మంత్రి నాని గారు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ రథచక్రాలు కాలిపోయినా సరే, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి చేసినా సరే, ఇంకా డీజీపీ గాని ఇలాగ ముఖ్యమంత్రి గారు గాని పట్టి పట్టలైనట్టు వ్యవహరిస్తున్నారు కదా, నిజంగా ఆంధ్రప్రదేశానికి పట్టిన దరిద్రం అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన 16 నెలల్లోనే మీరు అనేకమైన దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, దోపిడీలు చేశారు. ఈ రోజు దేవుళ్ళపై అవహేళనగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అంటే దేవుళ్ళు భక్తులు దేవుళ్ళలాగా కొలిచే విగ్రహాలే దేవుళ్ళే ఈ రోజు మీరు బొమ్మలతో పోల్చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గాని లేకపోతే డీజీపీ పోలీస్ శాఖకు సంబంధించిన డీజీపీ గారి గాని దీని మీద స్పందించకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అయితే భగవంతుల మీద గాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లే హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టు గాని మాట్లాడితే మట్టిలో కలిసిపోతారు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు సార్. అంటే ముస్లింలు మనోభావాలు దెబ్బతింటే ముస్లింలు ఖచ్చితంగా మాట్లాడతీరుతారు కదా సార్. అలాగే క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడతారు సార్. అలాగే హిందువుల మనోభావాలు, ఈ రోజు మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మా దేవుళ్ళ మీద అన్యాయాలు దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు అవహేళనంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక హిందువుగా ఖచ్చితంగా మాట్లాడతీరుతాం సార్. కొడాలి నాని గారు, నిజంగా ఇంత అవహేళనంగా మాట్లాడినప్పుడు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, మీరు ఇలా దెబ్బతీసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మంత్రి పదవికి అర్హులా? అలాగే దేవాలయ శాఖ మంత్రి ఉన్నావా పోయావా? హిందువులకు సంబంధించిన మనోభావాల కోసము ఒక పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతుంటుంటే సిగ్గులేదా నీకు మాట్లాడడానికి? పౌరసభలకు సంబంధించిన కొడాలి నాని గారు ఒక దేవుళ్ళపై అంత అవహేళనంగా మాట్లాడుతుంటే దేవాలయ శాఖ మంత్రి కళ్ళు మూసిపోయి ఉన్నావా? ఏ హిందువుల మనోభావాలు అంటే ఎటకారంగా ఉందా మీకు? మీరు రాజకీయాలు చేసేది హిందువుల మీద? రాజకీయాలు చేసుకోండి కానీ భగవంతులతోని ఎటకారాలు ఏలకోలాలు కించపరుస్తూ మాట్లాడుతావు, అవమానపరుస్తూ మాట్లాడితే మట్టిలో కలిసిపోతారో చెప్తున్నాం. ఖబర్దార్. జై హింద్, జై భారత్.